అసలు అంత తీవ్రంగా కర్ణుడు మాట్లాడుతుంటే ఈయన దృష్టి ఆయన పాదాల మీద పడ్డం ఏమిటి? ఒకటి, ఈయన కింద కూర్చున్నారు, సభలో బానిసలు వాళ్ళు ఓడిపోయారు, ఆసనాల మీద కూర్చోరు, కర్ణుడు సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి సహజంగా అన్నవాడు ఆయన, ఆయన మీద దృష్టి పడగానే పాదాల మీదకి వేళ్ళు ఉండొచ్చు, అదో సహజ పరిణామం. రెండోది, విధి ప్రేరణ కూడా ఎలా ఉంటుందంటే అప్పుడు ధర్మరాజు తగ్గాలి, శాంతంగా ఉండాలి, తమ్ముళ్ళని తగ్గేలా చేయాలి, ఎందుకంటే వీళ్ళు వనవాసం చేయాలి, తప్పదు రాయసుయోగం చేశారు, 12 ఏళ్ళు దుఃఖాలు అనుభవించి తీరాలి, రాయసుయోగం చేసిన వాడు ఎవరికైనా తప్పది. యోగ వాసిష్ఠంలో ఒక రాజుగారు లవణరాజు అని రాయసుయోగం చేసినట్టుగా కరగన్నట్ట, ఆ చేసిన ఫలితం వస్తుంది కదా అని కల, సరిగ్గా విపరీతమైన దుఃఖాలు అనుభవించినట్టుగా కూడా ఆయనకు ఒక కల వచ్చింది, అంతే దాని ఫలితం అది, కల్లో యాగం కల్లో ఫలం, అలా విచిత్రంగా ఉంటాయి. అలా అని బాధపడి అప్పుడే నాకేదో అనిపించింది, కానీ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుని వదిలేశాను నేను. ఎందుకు అప్పుడే కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో కర్ణుడిని చూసినప్పుడు ఒక పక్క ఏదో బాధపడడమో భయపడడమో కోపడడమో జరుగుతున్నా ఒక అపూర్వమైన ఆత్మీయత ఏదో నాలోంచి తన్నుకొస్తూ ఉండేది, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇదే తల్లికి దూరమైపోయిన బిడ్డను చూడగానే పాలు చేపడం లాంటిది. ఇది అన్నదమ్ముల విషయంలో కూడా జరుగుతుంది, తండ్రి కొడుకుల విషయంలో కూడా జరుగుతుంది. ఒక సున్నితమైన స్పందన లోపల కలుగుతూ ఉంటుంది, రక్త సంబంధం అంటే అర్థం అది. ఇప్పుడు అంటున్నాడు, ఎంత దుర్మార్గుడు నేను, ఎంత దుర్మార్గుడు, నా అన్నగారిని నేను చంపుకున్నాను ఇంత యుద్ధం చేసి, పైగా కావాలని చంపించాను కదరా అర్జున, ఆ వేళని నిన్ను తిట్టానరా, గాండివి బ్రువ తిట్టి తిని కర్ణుని చంపక వచ్చితే నీ తమ్ముండవు కాదు నాకని, గాండివి బ్రువ తిట్టి తిని కర్ణుని చంపక వచ్చితే నీ తమ్ముండవు నాకు కాదని నమూర్ఖత, తమ్ముండవు నాకు కాదని నమూర్ఖత, సోదరఘాతినైన కష్టుండ మనంబునన్ బెరుగు శోకము నెట్లు సహింతు, సోదరఘాతినైన కష్టుండ మనంబునన్ బెరుగు శోకము నెట్లు సహింతు, తప్పెను ఆతండును నేమునైన ఆతండును నేమునైన విభుధ ప్రకరంబును మాకు నడ్డమే, ఆతండును నేమునైన విభుధ ప్రకరంబును మాకు నడ్డమే. జీవితంలో కొన్ని అపూర్వమైన అవకాశాలు కోల్పోయాక ఆ అవకాశం మనకి కొసవెంట్రుక దగ్గరలోనే ఉందని మన బుద్ధిశూన్యత వల్లే దాన్ని కోల్పోయామని తెలిస్తే మనం ఎలా బాధపడతామో అలా బాధపడుతున్నాడు ధర్మరాజు. ఇక్కడ మన చేతులు దాటిపోతే అయ్యో ఇంత దగ్గరలో ఉన్నాడా నాకు తెలియదు ఆ విషయం, ఒక్క ఫోన్ చేస్తుంటే పని అయిపోయేది, ఇప్పుడు లేడే ఇక్కడ, ఒక్క ఫోన్ చేస్తుంటే పని అయిపోయేది అని ఎంతో గింజుకుపోతాం ఒక్కోసారి. ఒక్కసారి వెళ్ళి కలిసి ఉంటే అయిపోయేది, ఒక్కసారి ఏమిటో అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను కూడా ఏమిటో వెళ్ళలేకపోయాను, ఛా తప్పే తప్పే, ఆ సహజ ప్రయోగం అది, తప్పేం తిక్కన గారి ప్రయోగం, తప్పే ఛా పోయింది పో ఛా మతం పోయింది, ఆ తప్పే అన్న దాంట్లో అంత అర్థం. అందుకే అలతి అలతి పదంబుల అనల్పమైన అర్థములు సృష్టింపగల ధీశాలి అంటారు తిక్కన గారు, చిన్న చిన్న మాటలతో అపూర్వమైన భావుకతను సృష్టిస్తాడు. గాంధీవి బ్రువ తిట్టి తిని, గాంధీవిని ఎంత తిట్టాను నేను, కర్ణుని చంపక వచ్చితే నేను తమ్ముండవు కాదు నాకైనా మూర్ఖత, కర్ణుని చంపకుండా వచ్చావంటే నా తమ్ముడివే కాదు, గాండీవం పారేయమన్నాను, ఎవరికైనా ఇమ్మన్నాను, కుష్ఠుడికి ఇస్తే ఆయనైనా చంపేవాడు కదా అన్నాను, కాస్త నన్ను ఏదో అవమానించాడు కదా యుద్ధరంగంలో అని అన్ని మాటలు మాట్లాడాలా, యుద్ధరంగంలో అవమానించరా, ముద్దెట్టుకుని దండేసి పంపిస్తారా ఓడిపోయిన వాడిని, అంత సహనం నాలో ఎందుకు లేకుండా పోయింది,